కథాభిమానులకి స్వాగతం. ఈరోజు వినబోయే కథ ఆకుపచ్చని జీవితం. రచయిత శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారు. శ్రీ ఆదూరి వారి కథల్లో మధ్యతరగతి జీవితం ప్రతిబింబిస్తుంది. నిత్యం మన జీవితాల్లో జరిగే సంఘటనలే వారి కథాంశాలుగా ఉంటాయి. అందుకే అవి మనకి చేరువుగా ఉంటాయి. ప్రస్తుత కథ 2018 ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. కష్టసుఖాల్లో తోడుగా ఉన్న జీవన సహచరి దూరం అయినా వారి తీపి గుర్తుగా ఉన్న ఆ పచ్చని చెట్టు ఈ పుడమకి ఓ పచ్చని జ్ఞాపకంగా మిగిలిపోవాలని తపనపడే ఓ మంచి మనసున్న మనిషి కథ ఇది. వినండి శ్రీ ఆదూరి వెంకట సీతారామమూర్తి గారి ఆకుపచ్చని జీవితం. చెట్టు నిండా పిందెలు. పిందెలు కాయలవుతాయి, కాయలు పళ్ళవుతాయి, మధుర రసాలవుతాయి. అందరి దృష్టి ఆ చెట్టుపైనే ఉంటుంది. ఆకుల మధ్య అణిగిమణిగి ఉండక బాహాటంగా ప్రదర్శనకు దిగుతున్నట్లున్నాయి మామిడి పిందెలు. ఎన్ని ఆకులు కావాలో ఆ పిందెల్ని దాచడానికి. నీరెండ తగ్గింది. ఎక్కడ్నుంచో ఏనుగుల గుంపుల్లాంటి నల్ల మబ్బులు ఒకదాన్నొకటి తరుముకుంటూ ఘీంకరిస్తూ ఆకాశపు అంచుల్ని పట్టుకుని వేలాడుతున్నాయి. వాటిని తరిమికొట్టే గాలి, వెర్రి గాలి. చూస్తుండగానే ప్రకృతిలోని రంగులన్నీ కలగాపులగమై నలుపు రంగులోకి మారిపోతున్నాయి. తూర్పున ఒక మెరుపు ఆకాశాన్ని రెండుగా చీలుస్తూ జిగేల్మంది. కాసేపట్లోనే భయంకరమైన ధ్వనితో ఉరుము. ఆనందంతోనో ఆందోళనతోనో ఊగిపోతోంది చెట్టు. తన సర్వసంపదల్ని మానవాళికే అందించే చెట్టు. గాలి జోరు మరింత హెచ్చింది. ఎక్కడో రేకులు ఎగిరిపడిన చప్పుడు ప్రకృతి అతి భయంకరంగా విజృంభించి వెర్రితలలేస్తున్న నాగరికత మీద పట్టు నాదే అని చెబుతున్నట్లుగా గాలి. చూస్తుండగానే గాలి వాన జమిలిగా కమ్మేశాయి లోకాన్ని. అంతే, పెళ్ళపెళ్లాడుతూ చెట్టు విరిగి ఒరిగిపోయింది. ఒకవైపు కొమ్మే విరిగిందో మానే విరిగిందో మిన్ను విరిగి పడ్డట్టు అతడి మీద పడింది. కళ్ళు బైర్లు కమ్మాయి, మెదడు మొద్దుబారింది. అలాగే ఉండిపోయాడు. కుండపోతగా వర్షం అలా ఎంతసేపు కురిసిందో, ఎప్పుడు వెలిసిందో. చుట్టూ మూగిన జనం మాటలు లీలగా వినిపిస్తున్నాయి. మహావృక్షం కూలిపోయింది. పాపం, ప్రాణం ఉందో లేదో. కొమ్మలు నరగ్గానే బయటకు తీయలేం. అదిగో సన్నగా మూలుగు, ప్రాణం ఉండే ఉంటుంది. ఎంతైనా పెంచిన చెట్టు కదా, ఆపాటి కనికరం ఉండదా దానికి. కాలు చెయ్యి కదపాలని ప్రయత్నిస్తున్నాడు. అతి కష్టం మీద కుడికాలు కదిలింది, చేతులు వేళ్ళు కూడా. కళ్ళు తెరిచాడు. కిటికీలోంచి సూర్యోదయం. పాలవాడ తలుపు కొడుతున్నాడు. పాండురంగ శూన్యంలోకి చూస్తూ తెల్లవారుజామున వచ్చిన కల గురించి ఆలోచిస్తున్నాడు. అతను కూర్చున్న చోటు నుంచి చెట్టు కనబడకపోయినా శూన్యంలో ఆ చెట్టు దర్శనమిస్తూనే ఉంది. ఆకాశంలో మినుకు మినుకుమనే నక్షత్రాల్లా ఎదిగి ఎదగని పిందెలు. జవం జీవంతో పచ్చగా ఉన్న ఆ చెట్టు నిండుగా కనులకింపుగా కనిపిస్తోంది. తనతో ఏదో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. మనిషితో చెట్టుకి మాటలా? అసలు మనిషికి చెట్టుకి మధ్య స్నేహం ఉంటుందా? పాండురంగ ఆలోచన దారి మళ్ళింది. చెట్టును గురించి ఇంత ఆలోచన ఎందుకు? అడ్డొచ్చిన మనిషినే నరికి పారేస్తున్న రోజులివి. ఎప్పుడో ఊరు పెరగనప్పుడు ఇంటి ముంగిట్లో అపురూపంగా నాటిన చిన్న అంటు మొక్క. మొదట దాన్ని నర్సరీలో చూసినప్పుడు అంటు మొక్క అనిపించలేదు. 2 మూరల మొక్క, ఒక కొమ్మకు ఉసిరికాయంత మామిడి పిందె. కాలం కాని కాలంలో ఈ కాయేమిటని ఆశ్చర్యపోతే మొక్క ఎదిగి చెట్టయితే సంవత్సరమంతా కాయలు కాస్తుందని చెప్పింది మొక్కలమ్మే అమ్మాయి. భూసారాన్ని పీల్చుకుని మొక్క ఎదిగి చెట్టు అయింది. కానీ ఆమె చెప్పినట్లు మొదట్లో కాయలేదు. కానీ తర్వాత కాలంలో 2 పలవల చెట్టుగా ఏపుగా ఎదిగింది. ఆ అమ్మాయి మాటను కానీ వాళ్ళ నమ్మకాన్ని కానీ వమ్ము చేయకుండా ఆశ్చర్యంగా పచ్చగా విరబూసింది.
ఒక కొమ్మకు సువర్ణరేఖ, మరో కొమ్మకు బంగారు ఛాయతో మరొక జాతికాయ. ఆ రెండు రకాల కాయలు, పచ్చికాయలు ఎంత పులుపో, పండిన ఫలాలు అంత తీపి. కాయలు పిందెలు లేని సమయాల్లో చెట్టును చూసిన వారంతా, ఇటువంటి మహానగరాల్లో ఇళ్ల ముందు ముచ్చటగా అందమైన పూల మొక్కలుండాలి కానీ ఈ మహావృక్షాలేమిటి అనేవారు. నిజమే, ఊరు పెరిగింది పాపంలా, అవినీతిలా, అక్రమంగా, అడ్డదిడ్డంగా పెరిగింది. జతగా జనాభా కూడా పెరిగింది. 10 మంది ఉండే చోట 25 మంది ఉండేట్టు పెరిగింది. ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ పెరిగింది. మనిషికి తప్ప మరో చెట్టుకి పిట్టకి జీవించే ఆస్కారం లేనట్లు పెరిగింది. అక్రమార్కుల ఆక్రమణలతో పెరుగుతూ పోతుంది. క్రమంగా చెట్టు పిట్ట షోకేసుల్లో అందాల బొమ్మలైపోయాయి, మరుగుజ్జులైపోయాయి. ప్రకృతి పచ్చదనంలోంచే మనిషి తన జీవితావసరాలను పీల్చుకుని పచ్చగా ఉంటున్న సంగతి మరచిపోతున్నాడు. 25 ఏళ్ల నాడు ఆమె చేతుల మీదుగా ప్రాణాన్ని పోసుకున్న మొక్క. బాల్యం యవ్వనం ఆమె పోషణలోనే గడిచాయి. స్నేహితుల్లా ఒకరినొకరు రోజూ పలకరించుకునేవారు. ఆకులు పిందెలు కాయలు పళ్ళు అన్ని ఋతువుల్లో ఆయా సందర్భాల్లో తన సంపదే అన్నట్టు ఆనందంగా పంచేదామె. అలా చెట్టు ద్వారా సంక్రమించిన గొప్పతనాన్ని కీర్తిని మూటగట్టుకునేది. ఒకంత గర్వపడేది. ఎంత స్వార్థరహితంగా తన ఫలాలను సర్వస్వాన్ని ప్రాణికోటికి అందిస్తోంది చెట్టు. ఉనికిని బలాన్ని ధైర్యాన్ని ఆహారాన్ని భూమాత ఇస్తుంటే కాసిన్ని నీళ్లు మన చేతుల ద్వారా అందిస్తున్నాం. ఆ సంపదంతా ఒక్కరికే స్వంతమైతే ఎట్లా అనేది. పచ్చపచ్చగా నవ్వే ఈ చెట్టు స్వప్నించడం మరచిన నా కళ్ళకు ఒక సౌందర్య కావ్యాన్ని ప్రసాదించింది అంటూ తన కవిత్వంలో పొందుపరుచుకుంది. కుర్చీలోంచి లేచి వీధిగుమ్మంలోకి వచ్చాడు పాండురంగ. పురివిప్పిన నెమలిలా వీధి వాకిట్లో మామిడి చెట్టు, కొమ్మల రెమ్మల మధ్య పిందెలతో సూర్యకాంతికి మెరిసిపోతూ కనులకింపుగా ఉంది. ఇంకెన్నాళ్ళే వైభవము ఆనందమును? రోజులన్నీ ఒకేలా గడవవు. జీవితాలు తారుమారు కావడానికి ఒక్కరోజు జరిగిన సంఘటనే కారణం కావచ్చును. ఎన్నో వసంతాలను చూసిన చెట్టు మరెన్నో గాలివానల్ని సునామీల్ని కూడా చూసి నిలిచింది. ఎందరి ఊహల్లోనో ఆశాదీపమైంది, మరందరి కళ్ళల్లోనో ఈర్ష్యా జ్వాలల్ని రగిల్చింది. చెట్టంత పచ్చగా, అంత నిస్వార్థంగా, అంతే త్యాగశీలిగా ఉండే ఇల్లాలు జీవితంలోని ఎన్నో సమస్యల గాలివానలకు ఆర్థిక ఆటుపోట్లకు తట్టుకుని నిలబడిన ఆమె సునామీ లాంటి ఆ వ్యాధి బారిన పడి ఓడిపోతుందని ఏనాడూ అనుకోలేదు. ఖరీదైన వైద్యమే, కానీ అది వైద్యం పేరుతో చేసే ప్రయోగమే అని అంతా అయిపోయాక కానీ తెలియలేదు. మేము మనుషులమే, రోగాన్ని నయం చేయడానికి, భావ జీవితం మరింత మెరుగుపడడానికి మా ప్రయత్నం మేము చేయగలమే కానీ ప్రాణాలని పోయలేం కదా అని వైద్యులు తేల్చేసిన సమయంలో గాలి తీసేసిన బెలూన్లా అయిపోయింది మనసు. జ్ఞాపకాల పొరలు ఒకటి ఒకటి విప్పుకుంటున్నాయి. అదృష్టవంతురాలు, పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ సంసారాలు చూసింది, ఇల్లాలుగా తన బాధ్యతల్ని బరువుల్ని దింపుకుంది అన్నారంతా. ఆనాడు చెట్టు నీడలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆమెను చూసి, ఆమె ప్రకృతిలోకి నడిచి వెళ్ళిన నాటి నుంచి నిశ్శబ్ద ఒంటరితనంలోనే జీవన గమనాన్ని సాగిస్తున్నాడు. జీవిత విలువలు తెలిసిన ఆత్మీయ స్నేహాలు, విజ్ఞానాన్ని అనుభవసారాన్ని అందించే పుస్తకాలు, మనసుని ఆనందలోకాల్లో విహరింపచేయగల సంగీతము తనతో పాటే తన జీవిత గమ్యం వైపు నడిచొస్తున్నాయి. ఒంటరితనం ఒకప్పుడు శాపమైతే మరొకప్పుడు అది ఆలోచనలను వెలిగించే వరం, వేరొకప్పుడు కార్యోన్ముఖులను చేసే ఒక దీక్షా వస్త్రం. ఏ పండక్కో పబ్బానికో పిల్లల కుటుంబాలతో వచ్చి 2-3 రోజులుండి వెళ్ళడం, వెళ్ళేటప్పుడు తమ వద్దకు వచ్చి కొన్నాళ్ళుండమని కొడుకులు, తనతో పాటే తీసుకువెళ్తానని కూతురు కోరుతూనే ఉంటారు. అల్లుడిది మధ్యతరగతికి ఓ మెట్టు దిగువనే ఉండే కుటుంబం. అయినా మనసు పెట్టడంలోనూ అభిమానించడంలోనూ ఎప్పుడూ 4 మెట్లు ఎగువనే ఉంటాడు. ముచ్చటైన వారింట కరుణ మాటే మాట, ఆమె పాటే పాట. ముందుగదిలోకి నడిచి
ఆనాటి దినపత్రికను చేతిలోకి తీసుకున్నాడు పాండురంగ. క్రితం రోజు టీవీలో విన్న వార్తలే, రాజకీయ వాగ్దానాలు, కుల సమీకరణలు, రైతుల ఆత్మహత్యలు. గడిచిన సంవత్సరాదికి పిల్లలు కుటుంబాలతో వచ్చారు. ఆమె ఉన్నప్పుడు పండగ ఎంత సందడిగా ఉండేదో. పిల్లలతో ఇల్లు కళకళలాడేది. ఆ ఆనవాయితీ అలా సాగాల్సిందేనని కరుణ ఆర్డరు. ఆ విధంగానైనా కుటుంబం అంతా సంవత్సరానికి ఒక్కమారైనా కలుసుకోవడం జరుగుతుంది. కానీ ఏదో వెలితి. మనిషికిలాగే ఇంటికి కూడా కనిపించని గుండె ఒకటి ఉంటుందేమో. ఆ గుండె చప్పుడు ఆగినప్పుడు వారం రోజులు గడిచాయో లేదో, ఒకరోజు పోస్ట్మ్యాన్ ఒక కవర్ తెచ్చి అందించాడు. ఉత్తరం, సుదీర్ఘమైన ఉత్తరం, కొడుకులిద్దరూ ఏకాభిప్రాయంతో రాసిన ఉత్తరం. అందులో మొదటి భాగం పెద్ద వయసులో తన ఒంటరితనాన్ని గురించిన ప్రస్తావన ఉంది. రెండో భాగమే అతి కీలకమైనది, ఆలోచించవలసిందేను. అది శిథిలమైపోతున్న ఇంటి గురించి. విషయాలు రెండూ ఏదో ఒకనాడు ఆలోచించాల్సినవే, నిజమే. ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిన జీవితపు చర్మాంకంలో ఒంటరిగా గడపడం కష్టమే. కానీ తన రకమైన ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయాడు. ఓపిక, శక్తి ఉన్నంతకాలం దేనికి మరొకరిపై ఆధారపడకూడదనే స్థిరంగా తీర్మానించుకున్నాడు. ఇందులో మరొకరి సూచనలను, సలహాలను అంగీకరించలేడు. తనలాగే ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ ఇల్లు పాతదైపోయింది. రంగు వెలిసిందేమో గానీ చేవ చావలేదు. ఇంటి ఆవరణలో పూలు, ఫలాలు అందించే చెట్ల మధ్య బలమైన పిచ్చి మొక్కలు కూడా పుట్టుకొచ్చాయి. ఇప్పుడు ఆ పాత ఇంటిని, పోషణ లేని చెట్లను సమూలంగా తీయించి ఆ స్థలంలో 3 అంతస్తుల్లో 6 పోర్షన్ల భవనం కట్టాలని పిల్లల ఆలోచన. కట్టిన కాంట్రాక్టర్కి కొన్ని పోగా, మిగిలిన 3 పోర్షన్లలో తన భాగం తనకి ఉంటుందట. 2 పోర్షన్లు అన్నదమ్ములిద్దరివి. ఈ పంపకంలో కానీ ఉత్తరంలో కానీ కరుణ గురించిన ప్రస్తావన ఎక్కడా లేకపోవడం ఆశ్చర్యాన్నే కలిగించింది. ఇంతవరకు ఆ ఇంటికి తనొక్కడే యజమాని, హక్కుదారుడు. వీళ్ళ ఆలోచన అమలు చేస్తే ముందు 6 హక్కుదారులు అవుతారు. కానీ తన ఆస్తికి తన పిల్లల 3 హక్కుదారులు కావాలి. అది తన ఆశయం. ఆడపిల్లైనా కరుణ తన కూతురే. ప్రేమాభిమానాలతో పాటు ఆస్తులు, హక్కులు కూడా 3 సమంగానే చెందాలి. అదే న్యాయం, ధర్మం. ఈ విషయం చెప్పడానికి చట్టాలు, న్యాయస్థానాలు అవసరం లేదు. విజ్ఞత చాలు. వీధి తలుపు దగ్గర చప్పుడైతే లేచి వెళ్ళి తలుపు తీసి చూశాడు. గుమ్మంలో 2 చిన్న చిన్న ఇటుక బెడ్డలు పడున్నాయి. మామిడి పిందెల కోసం వీధిని పోయే పిల్లలు రాళ్ళు విసరడం మామూలు అయిపోయింది. కాయలున్న చెట్టుకే రాళ్ళు మరి. అయినా ఈ కాయలు, రాళ్ళు ఇంకెన్నాళ్ళు. తలుపు గడివేసి లోపలికొచ్చాడు. ఆ రోజంతా చెట్టువైపే చూస్తూ గడిపాడు పాండురంగ. చెట్టుపై వాలిన పక్షులేవో కొంతసేపు కలకలా రావాలు చేశాయి. కొంతసేపు చెట్టు గాలికి తలలూపి జీవన సంగీతాన్ని ఆలపించింది. రాత్రి గుడ్డి వెన్నెల్లో తలపై 100,000 నక్షత్రాలతో మౌనంగా ధ్యానముద్రలో నిల్చుంది. కిటికీలోంచి చెట్టువైపే తదేకంగా చూస్తున్న పాండురంగకి ఆ చెట్టు ఒక ప్రకృతి కన్యలా మారి తనను చూసి నవ్వినట్లనిపించింది. పూల పరిమళాల్ని మోసుకొచ్చిన పిల్లగాలి ఒళ్ళంతా తడిమినట్టు అనిపించింది. రెప్పలు బరువెక్కి మూతలు పడుతున్నాయి. ప్రకృతి కన్య ఓ పాపలా మారి తన వైపు వచ్చి ఒడిలో ఒదిగిపోయింది. ఆ పాప కళ్ళలో బేలతనం, భయం గోచరించాయి అతనికి. 2 చేతులతోనూ పొదివి పట్టుకొని గుండెల్లోకి హత్తుకున్నాడు. మెత్తని వెచ్చని స్పర్శ. చుట్టూ వెలుగుపరుచుకుంటోంది. గాలి వేడెక్కుతోంది. చడుక్కును కళ్ళు తెరిచాడు. తూర్పు ఎర్రబడుతోంది. ఉలిక్కి పడ్డాడు పాండురంగ. తను కన్నది కలే అయినా ఎంత స్పష్టమైన సంకేతం. మనిషి ప్రకృతిని పరిరక్షిస్తే ప్రకృతి సకల ప్రాణికోటిని రక్షిస్తుంది. వృక్షో రక్షతి రక్షితః. చెట్టు ఒక దార్శనికుడి లాంటిది. నిశ్శబ్దంగా, అచంచలంగా నిలబడి లోకాన్ని, లోకంలోని మనుషుల్ని, వారి ఔన్నత్యాన్ని, పతనాన్ని కూడా కనిపెడుతూ ఉంటుందట. 2 రోజులు అదే ధ్యాసలో గడిపాడు పాండురంగ. ఏ పని చేసినా అదే ఆలోచన.
మూడోనాటి ఉదయం ప్రకృతిలోంచి వచ్చిన ఏ మహత్తర శక్తో తన ఎదుట ఆ వార్తను నిలబెట్టింది. చదివిన కొద్దీ ఆశ్చర్యం. ఇంతవరకు తన దృష్టికి ఆలోచనకు రాని ఆ కొత్త వార్త. మనిషి ప్రకృతి సాయంతో ఎన్నో సాధించాడు. తన జీవితాన్ని మెరుగుపరుచుకున్నాడు. ప్రకృతి సంరక్షణలో భాగంగా ఎదిగిన వృక్షాన్ని కూడా పరిరక్షించి దాని జీవన ప్రమాణాన్ని పెంచే మహత్తర విద్యను నేర్చుకున్నాడంటే ఎంత ఆశ్చర్యం. విజ్ఞానం విస్తరించింది, మనిషి మేధస్సు పెరిగింది. మహావృక్షాలని సైతం కూకటి వేళ్లతో పెకిలించి మరో చోటికి తరలించి తిరిగి వాటి జీవన ప్రమాణాన్ని పెంచే పద్ధతులొచ్చాయి. ఎంత చల్లని కబురు! మనసులో గూడు కట్టుకున్న దిగులంతా ఒక్క మారు పటాపంచలైంది. అతనిలోని ఆలోచనలు పరిపరి విధాల పోయాయి. జీవితంలో తను ఎంతో కష్టపడి సమకూర్చుకున్న ఇల్లు, ఎంతో ఇష్టపడి ప్రేమగా పెంచుకున్న చెట్టు, ఈ రెంటినీ పోగొట్టుకుని తను సాధించేదేమిటి? కొత్తదే అయినా తన అపార్ట్మెంట్ అరల్లో ఇమడలేడు. ఈ తరం పిల్లలు వారి అవసరాలకు తగ్గట్టు వారు ఆలోచించడంలోనూ తప్పులేదు. కానీ జీవితం అంటే ఆస్తుల్ని కూడబెట్టుకోవడం కాదు, ఉన్నంతలో సంతృప్తిగా మనసుకు నచ్చినట్లుగా నడుచుకోవడం, మంచిని మమతని పెంచుకోవడం. ఏది ఏమైనా తన నిర్ణయానికి తిరుగులేదు. అనుకున్న క్షణంలో అతని మనసు తేలికైంది. 10 ఏళ్ల క్రితం ఎంతో ముందు చూపుతో కరుణ తన ఇంటి దగ్గరలోని 500 గజాల స్థలాన్ని తన చేత చక్కగా కొనిపించింది. ఖాళీగా ఉంచడం ఎందుకని ప్రహరీ కానుకొని కొబ్బరి జామీ వంటి మొక్కల్ని నాటించింది. ఆ మొక్కలు చెట్లై కాపుకొచ్చాయి. ఈనాడది అక్కరకొస్తోంది. పాండురంగ నిర్ణయాన్ని విన్న కొడుకులు మొదట ఆశ్చర్యపోయారు. తండ్రి ఆలోచనకు విలువిస్తూనే, ఆలోచన గొప్పదే కానీ చెట్టును తరలించడం ఎంతో ఖర్చుతో కూడిన పని, అక్కడ మరో మొక్క నాటరాదా అన్నారు. కరుణ మాత్రం మౌనంగానే ఉండి సాధ్యాసాధ్యాలను ఆలోచిస్తోంది. అవసాన దశలో ఉన్న మనిషి కోసం ప్రాణం నిలవదని తెలిసినా లక్షలు ఖర్చు చేస్తారు. ఆరోగ్యంగా ఉండి క్రమం తప్పక ఫలాలనందించే చెట్టు కోసం 1000 ఖర్చు చేస్తేనే అన్న పాండురంగవాదనే చివరికి నెగ్గింది. ఋతువులు మారాయి. ప్రకృతి ఒడిలోని ఆ కొత్త వాతావరణంలో ఆ చిన్న ఇంటి తొలి సంధ్యలోని వెలుగు రాగాల్ని చూస్తూ తన జీవితంలోని ఈ కొత్త మలుపుకు అబ్బురపడుతూ తనతో పాటు నడిచి వచ్చిన 25 ఏళ్ల పడుచులాంటి మామిడి చెట్టు వంక సంతృప్తిగా చూశాడు పాండురంగ. ఆకుపచ్చని కొత్త చివుళ్లతో స్నేహహస్తాన్ని అందిస్తున్నట్లు కనిపించిందది. ఇది ఆకుపచ్చని జీవితం కథ. ఒక ఇల్లు పిల్లాపాపలతో బంధుమిత్రులతో సందడిగా ఉండాలంటే ఆ ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో, ఈ పుడమి పచ్చగా కళకళలాడుతూ ఉండాలంటే పచ్చని చెట్లు అంతే అవసరం కదా. వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.